వైసీపీలో నలుగురు ఎమ్మెల్యేలపై వేటు పడింది. కోటమరెడ్డి, ఆనం, మేకపాటి, ఉండవల్లి శ్రీదేవిపై వేటు వేస్తున్నట్లు సజ్జల ప్రకటించారు. నలుగురు క్రాస్ ఓటింగ్కు పాల్పడినట్లు గుర్తించామని అన్నారు. క్రాస్ ఓటింగ్పై అంతర్గతంగా దర్యాప్తు చేశామని అన్నారు. కోట్ల దాకా ఒక్కొక్కరికి డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టి ఆ ఓట్లు కొనుక్కున్నారనేది మాకున్న సమాచారం. ఇది నిజమని కన్విన్స్ కావడం వల్లే ఈరోజు ఈ చర్య, ఈ నిర్ణయం తీసుకుంటూ ఈ చర్యకు సిఫార్సు చేయడం జరిగింది. అధ్యక్షులు నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించిన ఫార్మల్ ప్రెస్ రిలీజ్ కూడా త్వరలో వస్తుంది. మేము కన్విన్స్ అయ్యాము అని ప్రకటిస్తున్నాం. ఏ రకంగా కన్విన్స్ అయ్యామనేది మా ఇంటర్నల్ పద్ధతులు మాకుంటాయి. ఆ పద్ధతిలో మేము విచారణ జరిపాము. అందుకే కదా మీ ఇంటికి వచ్చి ప్రకటిస్తున్నది, లేకపోతే మామూలు చిన్న ప్రకటన వచ్చేది. ఇది పెద్ద వ్యవహారం కాబట్టి పార్టీ నుంచి కూడా ఒక మెసేజ్ జనరల్గా పంపాలి. ఈ పార్టీ ఎట్లా నడుస్తుంది అని కూడా చెప్పదలుచుకున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చి అదే పనిగా అనౌన్స్ చేస్తున్నాం. చిన్న ప్రకటన రూపంలో కాకుండా అనౌన్స్మెంట్ చేస్తున్నాం. కాదని అట్లా, ఇది చిన్నపిల్లలు కాదు, ఇంకోటి కదా. ఎవరైనా అసంతృప్తి ఉన్నారంటే కన్విన్స్ చేయడానికి ట్రై చేయొచ్చు, అపోహలు ఉన్నాయంటే తొలగించడానికి ట్రై చేయొచ్చు. బట్ ఒక డెసిసివ్ ఇది తీసుకున్నారు, అది కరెక్ట్, సరైనది కాదు. దాన్ని ఎంటర్టైన్ చేయడము లేదంటే అలాంటి వేగం కంటిన్యూ అయ్యేట్టు చూడడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి సీరియస్ యాక్షన్ ఇమీడియట్ ఉండాలని తీసుకున్నాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య లైవ్లో అందిస్తారు. సత్య, చెప్పండి. నలుగురు క్రాస్ ఓటింగ్కు పాల్పడినట్లు గుర్తించినట్టుగా సజ్జల చెబుతున్నారు. ఏ విధమైనటువంటి ప్రాసెస్తో వాళ్ళను క్రాస్ ఓటింగ్ చేసినట్టు గుర్తించారు? దీనికి సంబంధించి ఎవరైతే సస్పెండ్ అయ్యారో వాళ్ళ రియాక్షన్ ఏంటి? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. కొద్దిసేపటి క్రితం సజ్జల ఏదైతే వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నారు. అయితే వాళ్ళ ఎమ్మెల్యే సభ్యత్వాలు అయితే కొనసాగుతాయి, కానీ పార్టీ నుంచి మాత్రం వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వీరిలో కోటమరెడ్డి శ్రీధర్రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఈ నలుగురు సభ్యత్వాలను కూడా పార్టీ నుంచి నలుగురిని తొలగిస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. దీనికి సంబంధించి ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయో దాంట్లో వీరిని ఎవరైతే కొట్టమరెడ్డి శ్రీ, ఎవరైతే ఉండవల్లి శ్రీదేవి కావచ్చు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరినీ కూడా కేటాయించిన ఎమ్మెల్సీలకు ఓటు వేయకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినట్టు పంచుమూర్తికు ప్రథమ ప్రాధాన్య ఓటు వేశారని తాము కోడింగ్ ద్వారా గుర్తించాము. అంతర్గత విచారణ ద్వారా నిర్ణయం తీసుకుని వారి పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. అయితే నిజానికి ప్రజాస్వామ్యం లేదు వైసీపీలో అని చెప్పి కొట్టమరెడ్డి శ్రీధర్ రెడ్డి కొద్దిసేపటి క్రితం అనడం జరిగింది. ముఖ్యంగా ఏదైనా పార్టీని సస్పెండ్ చేసే ముందు అక్కడ ఉన్నటువంటి క్రమశిక్షణ సంఘం ఉంటుంది, ఆ సంఘం సభ్యులు వాటికి ఎవరైతే మిమ్మల్ని పార్టీ నుంచి ఎందుకు తొలగించకూడదని నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. నోటీస్ ఇచ్చిన తర్వాత వారి నుంచి సమాధానం లిఖితపూర్వకం వచ్చిన తర్వాత మాత్రమే అతనిపై చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. అటువంటిది ఏమీ లేకుండా ఏకపక్షంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అనేది ఈ పార్టీలో ప్రజాస్వామ్యం లేదు అని అర్థమవుతుందనే విధంగా కూడా కొట్టరెట్టి వ్యాఖ్యానించడం జరిగింది. ఈ నలుగురు సభ్యులు ఎవరికైతే ఓటింగ్లో కేటాయించారో వాళ్లకు ఓట్లు వేయని కారణంగానే వీరిని తొలగించడం జరిగిందని చెప్పడం జరిగింది. జయమంగళ వెంకటరమణ, అదేవిధంగా మరొక ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఈ ఇద్దరు ఓట్లు కేటాయించగా ఇద్దరు కూడా వారికి ఓట్లు లేకుండా తెలుగుదేశం పార్టీ సభ్యులకు ఓటు వేశారు. వీరు 10 నుంచి 20 కోట్లు కూడా తీసుకున్నట్టుగా తమ సమాచారం ఉందని కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. ఇలాగా అసంతృప్తులు చాలా మంది ఉన్నారు. ఎమ్మెల్యే సీటు నెక్స్ట్ టైం రాదు అని ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎవరు పార్టీ లైన్ దాటలేదు. వీరు అన్నీ తెలిసి కూడా పార్టీ లైన్ దాటారు. వీళ్ళు పార్టీ లైన్ దాటుతారని తెలిసే ముందే హెచ్చరించినప్పటికీ కూడా పట్టించుకోలేదు అని కూడా సజ్జల పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఇష్యూని సీరియస్గా తీసుకుని ఈ నలుగురిని కూడా పార్టీని సస్పెండ్ చేసినట్టుగా పేర్కొనడం జరిగింది. అయితే ఏదైతే పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారనే నెపంతో వీరిని పంపించడం జరిగిందో అసలు ఇది ప్రాసెస్ కాదని కోటమరెడ్డి కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. దీన్ని ఇది అప్రజాస్వామికను కూడా వ్యాఖ్యానించడం జరిగింది. కాబట్టి పార్టీ నుంచి బయటకు వెళ్ళిన వీరందరూ కూడా ఎమ్మెల్యేలుగా అయితే మాత్రం రేపటి నుంచి కొనసాగుతారు. అదే సమయంలో ఫైనల్ పార్టీ నుంచి తొలగించిన నేపథ్యంలో వీరు గతంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ సభ్యులు ఏ విధంగా అయితే వైసీపీకి అనుబంధంగా పనిచేస్తున్నారో అలాగా వీరు సభలో ఇండివిజువల్గా కానీ లేదా అనధికారికంగా కొనసాగి
అలాగే అవకాశం ఉంది ఒక పార్టీకి మద్దతుగా గాని ఇది చూడాల్సి ఉంది అయితే వీరి నలుగురిని మాత్రం సస్పెండ్ చేస్తూ కొద్దిసేపటి క్రితం నిర్ణయం తీసుకున్నారు దీనికి సంబంధించి అంతర్గత విచారణ కూడా నిర్వహించి ఫైనల్ గా ఈ డిసిషన్ కు వచ్చామని చెప్పిన పరిస్థితి అయితే ఉండవల్లి శ్రీదేవి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆయన ఆమె ఇప్పుడు నిన్న కూడా మీడియాతో మాట్లాడి తాను పార్టీ అభ్యర్థిగా ఓటేసిన తప్పించి వేరే వారికి వేయలేదని చెప్పిన పరిస్థితి అయినప్పటికీ కూడా అంతర్గత విచారణలో ఆమె క్రాస్ ఓటింగ్ చేసిందని తేలిందని చెప్పి ఆమెను కూడా సస్పెండ్ చేసినట్లుగా పేర్కొన్న పరిస్థితి ఉంది స్వామి.